అర్థం లేని ఆరోపణలు ఎదుట వ్యక్తిపై బురద జల్లటంలో మాజీ ఎమ్మెల్యే కొండబాబును మించిన వాళ్లు లేరని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ద్వారంపూడి మాట్లాడుతూ, కొండబాబు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో కాకినాడ నగరానికి ఈసమంత ఎత్తు అభివృద్ధి చేయలేకపోగా, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత నగరంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమాన్ని చూసి ఓర్వలేక తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తన ఆరోపణల ద్వారా ప్రజలను అయోమయానికి గురి చేయాలని ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యమేనని పేర్కొన్నారు. కాకినాడ నగరంలో డీడీఆర్ బాండ్ల విషయంలో మాజీ ఎమ్మెల్యే కొండబాబు విషయం తెలుసుకోకుండా విమర్శలు చేస్తున్నారని అన్నారు. కాకినాడలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణ నిమిత్తం స్థల సేకరణ చేయడం జరుగుతుందని, ఈ విషయం తెలియని కొండబాబు కొండలు తవ్వి ఎలుకను పట్టినట్లు ఇష్టానుసారం మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కాకినాడ నగర అభివృద్ధిని చూసి ఓర్వలేని కొండబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే కొండబాబు గారు కాకినాడ పట్టణంలో ఒక ఇష్యూ గురించి కొండను దవ్వేసి ఎలకన పెట్టేసి అన్నట్టుగా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది చెప్పి తిరగేసి మరగేసి ఓ 10 నిమిషాలు ప్రెస్ మీట్ చెప్పి, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, చదువుకున్న ఓడతడన్నా మాడచ్చు, నేను ఎప్పుడు ఒక విషయం చెప్తా ఉంటా, చదువుకుని ఓడతడన్నా మాట్లాడచ్చు, చదువు లేని వాడతాడన్న మాట్లాడచ్చు. ఇలా మధ్యస్థంగా ఉండిపోయిన వాడితోటి తెలియని సబ్జెక్ట్ గురించి మాట్లాడేసి నా మీద బురదేసేసి కొండను తవ్వి ఎలకన పట్టేశానన్న భావంతో ఏదో ఏదో మాట్లాడేయటం, కాకినాడ పట్టణంలో ఒక సబ్స్టేషన్ కట్టడానికి, సబ్స్టేషన్ అంటే రెగ్యులర్ సబ్స్టేషన్ కాదు, 132-133 కేవీఏ సబ్స్టేషన్ అంటే సుమారు 5 ఎకరాలు కావాలి ఆ సబ్స్టేషన్ కట్టడానికి. గతంలో కలెక్టర్ గారి సమక్షంలో రాజకీయ పార్టీలు అందరూ కూడా జిల్లా పరిషత్తులో మీటింగ్ తీసుకున్నాం. ఆ మీటింగ్లో కాకినాడ గురించి ఉన్న సమస్యల గురించి తెలుసుకుంటే, ఆ వచ్చిన సమస్యల్లో ప్రధానమైన సమస్య ఏదైతే బీచ్ రోడ్లో పోర్ట్ ల్యాండ్లో గొడవలన్నీ కట్టి సార్టెక్లన్నీ ఇతరత్ర మిషనరీ చాలా వేశారు, వాళ్ళకి అక్కడ పవర్ సప్లై చేయడానికి ఇబ్బంది అవుతుంది, సబ్స్టేషన్ కట్టడానికి ఇబ్బంది ఉంది, స్థలం లేదంటే ఆ రోజు తీర్మానం చేసాం ఇన్ఛార్జ్ మంత్రి గారు సిద్ధి అప్పలరాజు గారి సమక్షం జరిగిన మీటింగ్, ప్రతి నియోజకవర్గానికి మీటింగ్ జరిగింది ఆ రోజు, అప్పుడు అంటే సుమారు నాకు తెలిసిన ఒక 8-9 మంత్స్ 10 మంత్స్ బ్యాక్ అన్ని నియోజకవర్గాలు కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారి సమక్షంలో ప్రతి శనివారం ఒక్కొక్క నియోజకవర్గాన్ని మీటింగ్ పెట్టి సమస్యలు తెలుసుకుంటే, అందులో వచ్చిన సమస్య ఎలక్ట్రిసిటీ సంబంధించి జగన్నాథపురంలో సబ్స్టేషన్ కావాలి, అదేవిధంగా ఇక్కడ పోర్ట్ ఏరియాలో సబ్స్టేషన్ కావాలి, పోర్ట్ ఏరియాలో పెద్ద సబ్స్టేషన్.